అమ్మా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా మనకి, ఈ వర్షాకాలానికి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఏదో రకంగా మనం తడప్పోయినా కానీ జలుబులు దగ్గులు వచ్చేది. జలుబులు దగ్గులు జ్వరాలు కఫములాగా కెళ్ళలాగా గొంతు నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. నేను చేస్తాను, దేంతో చేస్తానో, దేని దేని పనికొస్తాయి అన్నీ కూడా చెప్తాను, శుభ్రంగా విని నేను చెప్పినట్టు చేసుకోండి. నాకు పెద్దమ్మ లైకులు ఇవ్వండి అమ్మా, పెద్దమ్మ సపోర్ట్ కావాలి, లైకులు కావాలి, ఓకేనా? శ్రీకాకుళం పల్లె రుసులు పెద్దమ్మ మా, ఇది ఫస్ట్ది వాము అమ్మా, వాము ఇవో ఇలాంటి మంచి వాము తెచ్చేసుకొని ఇలాంటి మీరు చక్కగా కొత్త వాము వస్తుంది మంచి తెచ్చుకొని ఇలా గాడ్ చేసాలని పెట్టుకోండి. ఇందులో వంపుతాను నేను, మీకు తర్వాత చూపిస్తాను. అమ్మా ఇగో రెండు బిర్యాలు, రెండే రెండు మిరియాలు ఇవి పొడిగొట్టుకోవాలి మనం. రెండు లవంగి మొగ్గలు ఇవి కూడా మనం పొడిగొట్టుకోవాలి. ఇలాంటి ఇలాంటి పువ్వులు ఉంటాయి చూడు, చక్స్ కూడా ఎంత చక్క పువ్వులు ఉన్నాయి వీటికి. ఇలాంటి లవంగి మొగ్గలు తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం ఇలా పిండి ఇలా అంటే అయిపోతాయి, పిండి ఏం లేవు అవి అయిపోయింది చూసారా. ఎంతసేపు పొడిగొట్టక్కర్లా, ఇలాంటి పొడి తీసుకొని మనం మళ్ళీ ఈ రెండు ఇవి కూడా మిరియాలు నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా అలాగే పొడి కొట్టుకుంటే మెత్తగా అయిపోతాయి, ఒక్క నిమిషం అంతే పగిలిపోతాయి. నేను చెప్పినట్టుగా చేయండి, మరి ఎక్కువ చేసి మాకండి. ఒక్క స్పూను వాము వేస్తున్నాను రోట్లో, ఒకే ఒక స్పూను. నేను ఎంత చెప్తున్నానో మీరు అంతే వేయండి అమ్మా, ఎక్కువే మాకండి. అమ్మా ఇలా గిన్నె ఒకటి పెట్టుకోవాలా, పెట్టుకొని ఇలా గిన్నె గ్లాస్ చూడండి, ఇగో గ్లాసు గ్లాస్ నీళ్ళు ఇందులో పోస్తున్నాను. ఒక్క గ్లాసు మీరు ఎన్ని, ఇప్పుడు రెండు గ్లాసులు ఒక్క గ్లాస్ నీళ్ళు పోస్తే అర గ్లాస్ నీళ్ళు అవ్వాలి ఈ గ్లాస్కి మరిగేటప్పటికి. అలాగ మీరేమన్నా ఇద్దరు ముగ్గురు తాగుతాం అనుకున్నా ఏం చేయాలనుకున్నా రెండు గ్లాసులు పోస్తే ఒక్క గ్లాసే అయినట్టుగా పోసుకోండి. అర్థమైందమ్మా నేను చెప్పింది మీకు. వాము సిదగొట్టే కదా, ఈ వాము వేసేస్తున్నాను ఇందులో చూడు. ఇవమ్మా సొంటి పొడి, ఇది సొంటి పొడి. మీ దగ్గర సొంటి పొడి లేకపోతే అల్లం తీసుకొని అదే ఎండు కొబ్బరి గీసుకున్న తర్వాత గీసుకొని ఇందులో వేసేసుకోండి, ఉంటే వేసేసుకోండి పావు చెంచా. సొంటి పొడి అండి మనం వేసింది, పావు చెంచా సొంటి పొడి వేసాము. సొంటి పొడి లేకపోయినా పర్వాలేదు కానీ మీరు అల్లం తురుముకొని వేసుకోండి. చిన్న ముక్క వేసుకుంటే చాలు, అల్లం అల్లం కూడా చిన్న ముక్క వేసుకోండి. ఇప్పుడు మనం ఇదిగోండి మంట వస్తుంది. లవంగ మొగ్గలమ్మా ఇవి దంచాం కదా, ఈ రెండే వేసేస్తున్నాను అందులో. ఇగోమ్మా మిరియాలు రెండే కదా, రెండే నేను ఎన్ని చెప్పాను మీరు అన్నీ వేయాలి. లవంగ మొగ్గలు కూడా రెండే, ఇవి కూడా రెండే. ఇగోమ్మా బెల్లం, బెల్లం మొక్క చూసారా ఇది వేస్తున్నాను. ఎందుకంటే బెల్లం రక్తంలో మనకు బెడ్లోకి వెళ్ళి మంచి శుద్ధి చేసుకొస్తుంది, చాలా బాగుంటుంది. మనం మంచి రక్తం పడుద్ది కూడా బెల్లం రోజు ఒక మొక్క తింటే కూడా, అందుకని బెల్లం వేసారనమాట. అది కరువు కొంచెంసేపు మరిగిన తర్వాత రుచి కూడా బాగుంటుంది, బాగుంటుంది తాగేటప్పుడు. ఇప్పుడు మనకు అర గ్లాస్ అవ్వాలి అంతే కదమ్మా, అర గ్లాస్ అవ్వాలి. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది నల్ల ఉప్పు అండి, నల్ల ఉప్పు అంటారు. ఇది ఆయుర్వేద షాపులో దొరుకుద్ది. మామూలు ఉప్పు అయితే వేసుకోవద్దు, అది చిటికెడు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చిటికెడే వేసామా వేయలేదా అన్నట్టుగా నల్ల ఉప్పు. ఒకవేళ నల్ల ఉప్పు లేకపోతే సైంధవ లవణం అయినా తెచ్చి వేసుకోండి, కానీ మన ఇంట్లో ఉన్న ఉప్పు మాత్రం వేయొద్దు, వేయద్దు, పనికిరాదండి, వేయకూడదు. అందుకని ఇప్పుడు మనకి అర గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పెట్టేద్దాం, కట్టేసి వేడి మీదే మీరు వడపోసుకోవాలి. చూసారు కదా మనకు అర గ్లాస్ అయింది. ఈ గ్లాస్తోనే మనం పోసాం గ్లాసు, మరిగిస్తే మనకి ఇలా అర గ్లాస్ రావాలి. ఇగమ్మా ఇప్పుడు నిండా నీళ్ళు పోతే ఖచ్చితంగా దర్శకమైంది అనమాట. మనకంటూ ఒక లెక్క చూసుకోండి మీరు, చూసారా ఇది ఇమ్యూన్ల పాపర్ ఫుల్లు ఉంటుంది. ఏంటంటే మనకి కరోనా, కరోనా వచ్చింది కదమ్మా, కరోనా వచ్చినప్పుడు
ఎటువంటి మందులు మనకు లేకపోతే ఇవి ఎలా తాగితే మనకు తగ్గినాయో అటువంటి మందని మాట ఇది. దానికి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. మన పవర్కి రావాలంటే మన ఒంట్లో ఇది తాగాలి. తాగితే మంచి పవర్ వస్తుంది, ఇమ్యూనిటీ బాగా పెంచుతుందండి. దానికి తోడు వర్షం పడ్డప్పుడు మనం ఇది తాగిన తర్వాత వర్షంలోకి వెళ్ళినా కానీ మనకు జలుబు దగ్గులన్న చేయవు. వర్షాకాలం ఇది తాగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వేడిగానే తీసుకోండి, టీ తాగినట్టుగా తీసుకోండి. టైం అన్నది ఏమీ లేదు, ఎప్పుడు తాగాలన్నది ఏమీ లేదు. మీకు నచ్చినప్పుడు అన్నం తిన్న తర్వాత అయినా తాగొచ్చు అనమాట, దీనికి ఏం టైం లేదు. కాకపోతే తాగేటప్పుడు మాత్రం వేడిగానే తాగండి. ఒకేసారి కప్పు తాగికంటే టీ తాగినట్టు కొద్దిగా పెదవులకు అందించుకొని నిదానంగా తాగండి. పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఇందులో ఇప్పుడు అరగ్లాస్ ఉంది కదా, ఈ అరగ్లాసులో సగానికి కూడా ఇంకా తక్కువ ఇవ్వండి. కానీ ఇంత ఇవ్వద్దు, ఎందుకంటే ఒక మోతాదు అన్నది ఉంటదండి ఏదైనా మనం తీసుకునేటప్పుడు, ఎక్కువ వాడకూడదు. అందుకని ఇది తాగేటప్పుడు మన దగ్గులు జలుబులు ఏమి లేవు. ఇంటి నొప్పి కూడా ఏమున్నా పోతాయమ్మా, దగ్గులు జలుబులు ఏమీ లేవు. ఇమ్యూనిటీ మనకి కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇవాళ తాగామనుకోండి, మనం రేపు తాగద్దు, మళ్ళీ ఎల్లుండి తాగండి, రేపు వదిలేసేయండి. అట్లాగా ఇమ్యూనిటీ కావాలనుకుంటే, లేదు దగ్గు జలుబు ఉన్నాయి అవన్నీ మనకు పోవాలనుకుంటే మీరు తాగండి. తాగితే మీకు దగ్గు జలుబు అన్నది పోదు. తాగి వర్షంలోకి వెళ్ళినా మనకి ఇబ్బంది లేదు, అంత పవర్ చక్కగా బాగుంటుంది. ఎప్పుడైనా తాగండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి, కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు చెయ్యాలి బాబు, చెయ్యాలి నాన్న, సబ్స్క్రైబ్ చేయాలి. ఆ తర్వాత ఏమో నాకు లైకులు కూడా ఇవ్వాలా, పెద్దమ్మకి సపోర్ట్ కూడా మీరు ఉండాలి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు చూడని వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ